యాక్షదేవులకు నా వందనాలు. రీసెంట్ గా నా రైతన్న సినిమా ప్రివ్యూ సందర్భంగా సినిమా అయిపోయిన తర్వాత అనేక మంది రైతు నాయకుల సమక్షంలో ప్రజాకృతి ధర్మ నా మీద నా అభిమానంతో నా కమిట్మెంట్ గురించి ఆయన ఉద్దేశం నేను చాలా త్యాగం చేస్తున్నట్టుగా ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా సరే ఇంకా ఇలాంటి సమస్య చిత్రాలు ప్రజా చిత్రాలు తీస్తూ వస్తున్న ఆనాడు నుంచి నేను అభినందిస్తున్నాను అని గొప్ప మంచి మనసును అభినందిస్తూ ఆగస్టులోనే గద్రన్న మాట్లాడుతూ నారాయణమూర్తి ఇప్పుడు కరోనా కష్టకాలం ఉంది, లాక్డౌన్, ఎక్కడ హోటల్స్ లేవు, నువ్వు నా ఇంట్లో ఉండు, నా ఇంట్లో తిరు అని ఒక శ్రేయోపదేశంగా ఓ మంచి మిత్రుడిగా నాకు చెప్తే అన్న నా ఇంట్లో నేను హ్యాపీగా ఉన్నాను, బ్రహ్మాండంగా పూజేస్తున్నా, చాలా హ్యాపీగా ఉన్నానన్న, నాకు ఏ ఇబ్బంది లేదన్న, నేను రానన్న ఏమని వదులుతా, ధన్యవాదాలని చెప్తే గద్దరన్న అవన్నీ హ్యాపీగా ఫీల్ అయ్యి రెండు సార్లు మళ్ళీ నా చోటు కోసం ప్రసాదాలకు వస్తే నేను అక్కడ ఒకటి నాలుగు పనిలోనే ఉన్నాను నా ఇంట్లో. ఆ ఊరికి దూరం వల్ల సిటీకి దూరం ఎత్తుకుండాలి, మనవాడు ఏమన్నా రెంట్ కట్టలేకపోతున్నాడా, రెంట్ కట్టలేకపోవడం వల్ల అక్కడ ఏమన్నా చిన్న రెంట్లో ఉంటున్నాడా అనే ఉద్దేశంతో మళ్ళా ఏదైనా నాకు ఫోన్ చేశాను. ఫోన్ చేసి చెప్తే డబ్బులు ఇస్తాను నాన్న ముత్తాడు, వద్దన్న నా దగ్గర డబ్బులు ఉన్నాయి ప్లీజ్, మరి ఏమో రెంట్ కట్టలేకపోతే ఎందుకు ఊరు దూరం ఉంటే నా జీవన విధానం ఏది కదా, నీకు తెలుసు కదా పంది వాతావరణం సరదాగా హాయి ఉంటుంది, నా కాపాడి నేను చాలా హ్యాపీగా ఉన్నానన్న అని చెప్పుకున్న మహాత్మం ఆ యాంగిల్లో గద్దరం నా మీద నగ్మంతా మాట మాట్లాడితే రెంట్ కట్టలేని పరిస్థితిలో ఆరు నానమూర్తి ఉన్నాడు, తన దేవస్థితిలో ఉన్నాడు, తన కష్టాలు పడుతున్నాడు అనే విధంగా సామాజిక మాధ్యమంలో రావడం ఏం ధర్మం చెప్పండి. అలా రావడం వల్ల ప్రపంచ పరంగా ఇవాళ్ళని అభిమానిస్తున్న కోట్లాది మంది అభిమానులు అది చదివి నేను ఏదో కష్టాలు పడిపోతున్నాను చాలా ఫీల్ అయ్యేవాడు మహా మంచి మనసుతో సహృదయంతో మీరు నమ్మండి మిత్రులారా అన్న అన్న ఫోన్ చేసి విదేశాల నుంచి కూడా ఇక్కడి నుంచి అనేక కూడా నుంచి నీకు వెంటనే డబ్బులు పంపిస్తాం, మీ బ్యాంక్ అమౌంట్ పంపించు ఇలా ఇలా చెప్తున్నారు. నేను వెంటనే కన్నీళ్ళు కలిసి దండం పెడుతూ అన్నా నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నా డబ్బులు పంపకండి, వద్దు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, మీ అభిమానం ఉంచండి, ఆ సామాజిక మాధ్యమం వచ్చింది ఖర్చు కాదు, ఒక రామకృష్ణ అలా వచ్చేసింది గద్దరన్న ఒక మంచి అభిప్రాయంతో చెప్తే దాన్ని ఏదో నేను కష్టపడిపోతుంది సామాజిక మాధ్యమంలో వచ్చేసింది అది అది చాలా తప్పది, దాన్ని నమ్మకండి, నేను ఐ వెరీ వెరీ హ్యాపీ అని నేను చెప్పడం కోసమే మీ మీడియా వారి ముందు మనం నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మిత్రులారా, గత 36 ఏళ్లుగా నేను సినిమాలు తీస్తున్నా, నా సినిమా 100 డేస్ జూబ్లీస్ గోల్డెన్ జూబ్లీస్ సంవత్సరాలే, కోట్ల కోట్లు సంపాదించారు ఎంతో చెప్పినప్పుడు చెప్తున్నాను, నేను సంపాదించిన కోట్లన్నీ కూడా నేను తిన్న తర్వాత యూ బిల్ మై ఫ్రెండ్స్, నేను ఇల్లు కట్టుకోలేదు, కారు కొనుక్కోలేదు, నేను సంపాదించిన సొమ్ము నా అవసరాలు పంచుకొని మిగతాదంతా కూడా మంచి పనులు కేటాయించా, 2 రాష్ట్రాల్లో కూడా అనేక చోట్ల నేను విద్యకి వైద్యకి నేను ఇచ్చా, పీపుల్స్ కమ్యూనిటీ హాల్స్ కట్టి ఇచ్చా, బోరింగ్స్ తీర్చా, ఎన్నో మంచి పనులు చేశా, ఎప్పుడు చెప్పు ఇప్పుడు చెప్తున్నా, అప్పుడు కూడా సాపరిండే, ఇప్పుడు సాపరిండే, నా హై స్కూల్ డేస్ లో కూడా సాపరిండే, మరలా నేను సినిమా తీసినప్పుడు నా రైతుల సినిమా అందరూ బాగుందంటారు, దేవుడు ఐ వెరీ హ్యాపీ, మరలా తిట్టుబడతా, సక్సెస్ అవుతా, బ్రహ్మాండంగా ఉన్నాను, బ్రహ్మాండంగా ఉంటాను. కాబట్టి మిత్రులారా, నా జీవన విధానం ఏమైతే ఉందో చాలా ప్రశాంతంగా చాలా సింపుల్ అన్న హంపుల అండి ఏమన్నానండి మీరు దండం పెడతా, ఇలా పగలు నాకు ఆనందం ఉంది, నా ఆనందాన్ని నా స్వేచ్ఛని నా స్వాతంత్ర్యాన్ని దయచి ఇలా రాసి ఎందుకు మీరు బాధపడతారు, నన్ను అభిమానించేవాడు నావాడు అనేక మంది ఉన్నారు, వాళ్ళందరూ ఎందుకు బాధపడతారు, నేను చాలా విచ్చిపోయిన ఉన్నాను, ఎందుకంటే నా సహాయం చేసే గొప్ప స్నేహితులు ఉన్నారు, నా సహాయం చేసే పరిశ్రమల పెద్దలు ఉన్నారు, అలాగే బయట ప్రజలు ఉన్నారు, సేవలు ఉన్నారు, అన్ని మించి నా సినిమాను ఆదరిస్తున్న కోట్లాది మంది ప్రేక్షకదేవుల ధైర్యం నాకుంది, నాకంటే ఎవరు రెచ్చిపోయారో ప్లీజ్. కొంతమంది సోషల్ మీడియా రాస్తూ నానంత హాస్టల్లో ఉంటున్నాడు అని పెట్టడం, నేను హాస్టల్లో ఉంటున్నానా, నేను హాస్టల్లో ఉంటున్నానా, తీరుస్తున్నాను అంటే ఎట్లాగా ఏంటి రాయడం తక్కువ ఇది మిత్రులారా మారేస్తున్నానండి, ఇల్లు టాపిక్ వచ్చింది కాబట్టి నేను ఉదయ రిక్షా సినిమాలో నటించినందుకు మా గురు శ్రీ దాసనారాయణరావు గారు నాకు రెమ్యునరేషన్ గా ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ నాకు ఆఫర్ చేశారేమో, గురుగారు వద్దు అని స్వీకరించిన గురుదర్శిగా సినిమా చేశాను. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విశాఖపట్నంలో నారాయణమూర్తి ప్రజల కోసం గొప్ప సినిమాలు చేస్తున్నావు
గొప్ప ప్రజా కళాకారుడు నువ్వు, గొప్ప ఫిల్మ్ మేకర్వి, విశాఖపట్నం స్టూడియో కట్టు, నీకు నేను 10 గజాలు శాంక్షన్ చేస్తాను, నీకు ఉండు అన్నాడు ఆయన మహానుభావుడు. థ్యాంక్స్ అని స్వీకరించాలా? అలాగే చంద్రబాబు నాయుడు ఎన్నోసార్లు నారాయణమూర్తి ఎనీ టైం ఎనీ హెల్ప్, చాలా గొప్ప చిత్రాలు చూస్తున్నావు అన్నాడు ఆ మహానుభావుడు. ఆయన ఆయన సహాయాన్ని స్వీకరించాలా? అలాగే కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని సపోర్ట్ చేసినందుకు, నేనే కాదు తెలంగాణ ఉద్యమాన్ని ఎవరు సపోర్ట్ చేసిన సరే కేసీఆర్ గారు బ్రహ్మాండంగా సపోర్ట్ చేస్తారు. ఆ యాంగిల్లో మహానుభావుడు నాకు డబుల్ బెడ్రూమ్ క్యాంప్ ఛాంపియన్ వేరుగా ఆయనకి దండం పెట్టవద్దని. సో ఇల్లు కట్టుకోవాలంటే నేను కూడి సంపాదించినప్పుడు నేను కట్టుకోలేనండి. ఇవాళ చిత్రపురకాల్లో ఒక్క ఫ్లాట్ తీసుకోరా, లోటస్ పాయింట్ దగ్గర ఏరియాలో అనేక మంది మా గురువు గారికి, అనేక మంది పెద్దలకు అక్కడ స్థలాలు ఇచ్చారు, నాకు స్థలాలు మంజూరు చేశారు, నా దగ్గర కోట్ల డబ్బులు రూపాయలు ఉన్నాయి, ఆయన తీసుకోరా బాయ్. అది నా జీవన విధానం అండి. నా చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నా అలాగే ఉన్నాను, చాప తిండు నా హ్యాపీ, చర్చి కింద హ్యాపీ తింటాను, పని చేసుకుంటా. సో ఇలా ఉండే మనిషిని ఇలా రాసి ఎందుకని ఇలా మనిషి బాధపడతారు? మీరు నా మనసును బాధపడతారు ఎందుకని? నన్ను అవమానించే కోట్ల మంది ప్రజల యొక్క మనసును బాధపడతారు. తప్పండి ఇలా రాయకండి సార్. సామాజిక మాధ్యమాలు బాధ్యతగా ఉండాలి. జర్నలిజం అంటే సత్యాన్ని బయటికి తీసేది, బయటికి తీసేది, సత్యాన్ని సారి చెప్పేది. అలా సత్యం చెప్పండి. నేను ఎక్కడ హాస్టల్లో లేనే, నేను ఎక్కడ రెంట్ కట్టలేకుండా, నేనేమి గొడ్డు పురుషులు లేనే, నేను చాలా హ్యాపీ ఉన్నానే. అరే ఐఎమ్ ది హ్యాపీస్ట్ మ్యాన్ అన్నిటిని మించి నా అమ్మ, నా నాన్న, నా అమ్మతమ్ములు, నా ప్రజలు, నా స్నేహితులందరూ కూడా దేరాలు. ఎకనమికలీ వెరీ రిచ్. నాకేం కష్టం అండి, ఏం కష్టం లేదు, నేను హ్యాపీస్ట్ మ్యాన్ అండి. అంటే దయచేసి ఎవరు ఆ పుకార్ని ఆ రాత్రిని నమ్మకండి. నాకు ఫోన్ చేయండి ఆ విషయంలో. ఐఎమ్ ది హ్యాపీస్ట్ మ్యాన్. ఇప్పుడు రైతుల సినిమా తీసా, యాజీస్ 36 ఏళ్ళగా ఇలా సినిమా తీస్తూ వస్తున్నాను ప్రజల కోసం, నా తృప్తి కోసం, నా సంతోషం కోసం. అలాగే ఇవాళ రైతులు సపోర్ట్ చేస్తూ రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే నరేంద్ర మోడీ గారు రద్దు చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ చేసిన సినిమా రైతులు ఏమైతుందో దాన్ని ఆదరించండి. ఇలా సినిమా తీయడానికి నాకు మీరు బలాన్ని ఇవ్వండి. నా వందన. తన్విత ఆయుర్వేదిక్ నిలయం, ఫ్లాట్ నెంబర్ 48, దత్తసాయి నగర్ కాలనీ, బాచ్పల్లి రోడ్, డిమార్ట్ ప్రక్కలెన్, నరేన్ ఎస్టేట్స్ ఎదురుగా, మియాపూర్, హైదరాబాద్. మా వద్ద అందించే ప్రత్యేక ఆయుర్వేద వైద్యం క్యాన్సర్, పక్షవాతం, థైరాయిడ్, షుగర్, అర్షమూలలు, భగీంద్రము, దగ్గు, దమ్ము, ఎలర్జీ, సైనసిటిస్, మైగ్రేన్, ముక్కులో దుర్మాంసము, మూత్రపిండాల్లో రాళ్లు, మూత్రపిండాల వ్యాధులు, తెల్లపట్ట, అధిక ఋతుస్రావం, నెలసరి ఇబ్బందులు, నీటి పొడుగులు, కడుపులో అల్సర్ మరియు మలబద్ధకము, ఎంతకు తగ్గని పుండ్లు, కాలేయ వ్యాధులు, జాండీస్, శరీరంలో నిల్వ ఉన్న వ్యర్థ పదార్థాలు, అధిక బరువు, స్థూలకాయం, ఎయిడ్స్, నరాల బలహీనతలు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, సయాటిక, జ్ఞాపక శక్తి లోపం, మానసిక రుగ్మతలు, చర్మ సంబంధిత వ్యాధులు, సోరియాసిస్, గజ్జి, తామర మొదలైనవి. స్పెర్మ్ కౌంట్ పెంచబడును. శీఘ్రస్ఖలనం, అంగస్తంభనలకు మరియు సంతానం లేని దంపతులకు చికిత్స. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇవే కాక ఇంకా చాలా దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయబడును. ప్రతి ఆదివారం ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించబడును. డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం. కరోనాకు సహజ సిద్ధంగా రోగ నిరోధక శక్తిని పెంచుటకు ఔషధాలు లభించును. ఏదైనా ఆరోగ్య సమస్యల పరిష్కారం కొరకు మమ్మల్ని సంప్రదించండి. డాక్టర్ తారాసింగ్, బిఏఎంఎస్, ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. కాంటాక్ట్ నెంబర్స్ 7032061947, 7981029677. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరింట్లో కూడా న్యూస్ ఇప్పుడు వస్తున్నటువంటి వేడి వేడి గరం గరం వార్తలు కావాలనుకుంటున్నారా, తెలుగు 99 న్యూస్ చూడండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకేమైనా చేయాలనుకున్నా చేసేసి అందరింట్లో ఉండేటట్టు చేయండి ప్లీజ్. ఓకేనా? థ్యాంక్ యూ. బా బాయ్. మీ ఫనీ కవలరీ, జబర్దస్త్ ఫనీ. హై వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. హలో, నా పేరు రాజీవ్ జల్గా. తెలుగు 99 న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. హలో ఎవరీబడీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. తెలుగు 99 న్యూస్ ఛానల్ కి శుభాకాంక్షలు. మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి.